నెల్లూరు జిల్లా రాపూరు మండలం మద్దెలమడుగు వెంకటగిరికి వెళ్లే రోడ్డు వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జిని దాటుతుండగా 27 మేకలను గూడ్స్ ట్రైన్ ఢీకొట్టడంతో అవి అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ మేకలను మసీదుపేట ఎస్టీ కాలనీకి చెందిన గాలి సుబ్రహ్మణ్యం, పులిగిరిపాడుకు చెందిన పొట్టేళ్ల వెంకటేశ్వర్ల వద్ద నుండి మేకలు కౌలుకు తీసుకుని మేపుకుంటున్నారు. తమ జీవనాధారం ఇదే అని, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. 25 మేకలు ఇచ్చిన్నారు కాలికి ఇక్కడికి, ఇట్లా 22 మేకలు తెచ్చుకున్నారు. ట్రైన్ హఠాత్తుగా రావడంలో వచ్చి పడుకుని మొత్తం తెచ్చుకునేది. మేకలు ట్రాక్ దాటుకున్నాం, ట్రాక్ దాటుకోవడంలో వచ్చేసి మేపుకుంటుంటే తోలుకొనే చట్టం మీద వచ్చేసినాయి. సాయంత్రం ఇంటికి తోలుకొని వచ్చేటప్పుడు సాయంత్రం ట్రైన్ వచ్చి అన్ని గుద్దేసినాయి. ఎన్ని మేకలు చనిపోయినమ్మా? 23 24 ఉన్నాయి. 24 మేకలు అన్ని పాలికి వెళ్ళి తోలుకొచ్చుకున్నట్టు మేము.